సీఎం కేసీఆర్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి ఆయన సమస్యను పరిష్కరించారు. ఆ వృద్ధుడి కుటుంబానికి అండగా నిలిచారు. సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం టోలి చౌకీలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తుండగా మార్గం మధ్యలో ఓ వికలాంగ వృద్ధుడు ఎదురయ్యాడు. ఆయన చేతిలో దరఖాస్తు ఉంది. చేతిలో దరఖాస్తు పట్టుకున్న వృద్ధుడిని చూసిన వెంటనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ను ఆపారు. సీఎం కేసీఆర్ ఆయన్ను వివరాలు అడగ్గా, నా పేరు సలీం అంటూ ఆ వృద్ధుడు పరిచయం చేసుకున్నారు. నేను గతంలో డ్రైవర్గా పనిచేసేవాడిని. 9 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నా. 4 ఏళ్ల క్రితం బిల్డింగ్ పై నుంచి కింద పడడంతో నా కాలు విరిగింది. నా కొడుకు ఆరోగ్యం కూడా బాగాలేదు. ఉండటానికి ఇల్లు కూడా లేదు. తగిన సాయం చేయాలని సీఎం కేసీఆర్కు మహమ్మద్ సలీం విన్నవించుకున్నాడు. మహమ్మద్ సలీం బాధను విన్న సీఎం కేసీఆర్ వెంటనే ఆయన సమస్యను పరిష్కరించాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని ఆదేశించారు. సలీంకు వికలాంగుల పెన్షన్తో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కలెక్టర్ శ్వేతా మహంతి వెంటనే టౌలి చౌకీలోని సలీం నివాసానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. సలీం వికలాంగుడని ధృవీకరించే సదరం సర్టిఫికెట్ ఉండడంతో సలీంకు కలెక్టర్ అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేశారు. అంతేకాకుండా జియాజిగూడలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీంకు చికిత్స చేయడంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న సలీం కుమారుడికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు సలీం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.